చట్టంలో గవర్నమెంట్ ఉద్యోగాన్ని 125,000 బాధ్యతలు చేయాలని రాసి ఉంటది. అవన్నీ చేయకూడదు, స్టాండర్డ్ గా కొన్ని ఉంటాయి, మూసుకొని అవి చేసుకుంటూ పోవటమే. అట్ట కాదు, అవన్నీ బాధ్యతలు నేనే చేసేస్తా, ఏదో ఉద్ధరించేస్తా అని ఆంతులు లగెత్తావు అనుకో, ఇదిగో ఇటు యాక్సిడెంట్లు అవుతాయి, ఇటు కాలు ఎదుగుతాయి. అయినా ఇవన్నీ నాకెందుకులే, నువ్వే యాక్సిడెంట్ చేసావని నిజాయితీగా పైకి రిపోర్ట్ రాస్తా. యాక్సిడెంట్ డైరెక్ట్ గా నీ వల్లే జరిగిందని యాక్షన్ తీసుకోక తప్పట్లేదు. నేను ఈ ఎంక్వైరీ కమిటీలో రామారావుకి 6 మంత్స్ సస్పెన్షన్ ప్రపోజ్ చేస్తున్నాను. ఏమంటారు ఎస్పీ గారు? సార్, ఇఫ్ డోంట్ మైండ్ ఐ హావ్ హంబుల్ సబ్మిషన్. 6 మంత్స్ సస్పెన్షన్ అంటే కొంచెం ఎక్కువని నా ఫీలింగ్. అది అతని ప్రమేయం లేకుండా జరిగిన ఒక యాక్సిడెంట్. హెల్ప్ ద పీపుల్ ఆల్సో. సో ఐ ప్రపోజ్ 3 మంత్స్ ఆఫ్ సస్పెన్షన్ అండ్ ఐ రిక్వెస్ట్ యూ టు కన్సిడర్ దాట్. I'm okay with this. Yeah, thank you, sir. Better be safe than sorry next time, Mr. Ramarao. Thank you, sir. ఫోన్ చేసిన వెంటనే వచ్చినందుకు మీ అందరికి చాలా థ్యాంక్స్ రా. మిమ్మల్ని అందరినీ ఇక్కడ పిలవడానికి ఇంకో బలమైన కారణం ఉండాలి. నేను ఇక్కడికి ట్రాన్స్ఫర్ అయ్యి వచ్చాక పెద్దవర్మ మా మెంబర్. ఈడసలు మా మెంబరే కాదు. పండి పండి. ఎవడో మాల్ తోలేవాడి గురించి మమ్మల్ని అడిగితే మేమేం చెప్తాం? మాలంటే? మాలంటే రకరకాలు ఉంటాయి సార్, అవన్నీ మాకు తెలీదు. సార్, మాలంటే ఎర్రచందనం సార్. మిస్ అయిన 20 మందికి ఆ మాల్కి ఏదో సంబంధం ఉందని అక్కడే తెలిసింది. అయినా మామా, ఈ మిస్ అయిన వాళ్ళందరూ కర్ణాటక పోలీస్ కస్టడీలో ఉంటారేమో, ఒకసారి చెక్ చేసుకోవచ్చుగా. సలీం, ఆ లిస్ట్ లో ఉన్న వాళ్ళు ఎవరు పోలీస్ కస్టడీలో లేరు, ఆల్రెడీ చెక్ చేసాం. అందుకే నేను దీని రూట్స్ లోకి వెళ్ళాను. నేను మొదటిసారి తిరుపతికి వెళ్ళినప్పుడు శేషాచలం ఫారెస్ట్ తో పాటు చాలా చోట్ల తిరిగి స్మగ్లింగ్ గురించి డీటెయిల్డ్ గా తెలుసుకున్నాను. ఈ టోటల్ స్మగ్లింగ్ నెట్వర్క్ లో మొత్తం 5 లేయర్స్ ఉంటాయి. నెంబర్ 1, వుడ్ కటర్స్. వీళ్ళు పేద లేబర్. ఎక్కడో తమిళనాడులోని తిరువనమలై దగ్గర ఉన్న జవాదుమలై ప్రాంతం నుంచి వస్తారు. 2, లోడర్స్. వీళ్ళు శేషాచలం ఏరియాలో లోకల్ వాళ్ళు. సీక్రెట్ లొకేషన్కి వుడ్ని చేరుస్తారు. 3, కీపర్స్. వీళ్ళు కూడా లోకల్ వాళ్లే. సీక్రెట్ లొకేషన్స్లో ఎర్ర చందనాన్ని కొన్ని రోజుల పాటు దాస్తారు. చిన్న మొక్కైనా సరే నీళ్ళలో వేస్తే మునిగిపోయే గుణం ఉన్న ఈ ఎర్ర కొయ్యని ఒక్కోసారి నెలల కొద్దీ చెరువుల్లో కుంటల్లో దాచి ఉంచి కాపాడతారు. 4, ట్రాన్స్పోర్టర్స్. వర్మ లాంటి వాళ్ళు సీక్రెట్ లొకేషన్ నుంచి పోర్టు దాకా చేరవేస్తారు. 5, బ్యాక్స్పోర్టర్స్. వీళ్ళ కంపెనీల పేర్ల మీద ఎర్ర చందనాన్ని గ్రానైట్, ఫుడ్ లేదా టొబాకో పేరుతో ఎక్స్పోర్ట్ చేస్తారు. పెద్దగా రిస్క్ లేని పనిచేసే ట్రాన్స్పోర్టర్స్ మొత్తం ఇప్పుడు మిస్ అవ్వడమే ఓ పెద్ద మిస్టరీగా ఉంది. ఈ 5 లేయర్లు కాకుండా వీళ్ళందరిపైన ఒక కింగ్ పిన్ ఉంటాడు. వాడుగు భాషలో వాడినే డాన్ అంటారు. ఈసారి 12 కంటైనర్లు ఎర్ర చందనం, దాన్ని తీసుకెళ్తున్న మనుషులు మిస్ అయ్యారు కాబట్టి నా అంచనా ప్రకారం వాళ్ళ మనుషులు కూడా వెతుకుతూనే ఉండాలి. ఈ కేసుని క్రాక్ చేయడానికి మీకు తెలిసింది చెప్పండి, చేయగలిగింది చేయండి. మీ అందరికీ తెలుసు నేను మైసూర్ దూరదర్శన్లో పనిచేస్తానని. మంగళూరు పోర్ట్ ఏజెంట్ల ఇన్ఫర్మేషన్ మా దగ్గర ఉంది. ఈ ఎర్రచందనం స్మగ్లింగ్ మీద మెయిన్ డాక్యుమెంటరీ చేసినప్పుడు ఇదంతా గ్యాదర్ చేశాం. నీకేమైనా కాంటాక్ట్ తెలుసా? మైసూర్ ఫోన్ చేసి రేపే కొలీగ్ దగ్గర కాంటాక్ట్ తీసుకుంటా. నేను నీకు రాత్రి చెప్పినట్టుగానే మా ఆఫీస్లో కొలీగ్కి ఫోన్ చేసి కాంటాక్ట్ తీసుకున్నాను. నువ్వు అనుమానించినట్టే పోర్ట్ ఏజెంట్ అప్పుడు మిస్ అయిన మాల్ కోసం తిరుగుతున్నాడంట. నువ్వు వెళ్ళి కలవచ్చు. సరే మరి, నేను వస్తా. అలాగే. మస్ట్
అటెండ్ అని చెప్పి రైల్వే స్టేషన్ తీసుకొచ్చినావేందనా? చిన్న పని మీద వెళ్తున్నాను రా, నువ్వు వెళ్ళు అనా. అంతే గాడికి పోతున్నావు. సురేంద్ర అని నీకు తెలియదులే, అతని మిస్సింగ్ కేసు పని మీద అర్జెంట్ గా మంగళూరు వెళ్తున్నా. ఇంట్లో మాత్రం నేను హైదరాబాద్ వెళ్తున్నాడే చెప్పాలి. ఓకేనా? వెళ్ళు 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 వెళ్ళు. హైదరాబాద్ పోవాల్సిన ఓడివి, ట్రైన్ లో మంగళూరు ఎందుకు పోతాండావురా?
మీ పిన్నేసి ఆత్మనాకాలు మన కుటుంబానికి తగిలేట్టు ఉండాయిరా. ఈ కందర కోణంలో నా గుండె ఆగిపోయేట్టు ఉందిరా. నిజం చెప్పరు. నేను చెప్పింది నిజమేనా? నిజం కాదు, అన్ని ఉత్త కోతలే. ఇదిగో పెద్ద, మీ వాడు ఏం చెప్పాడు? ఆ బాడీ ట్రైన్ లో నుంచి జారి పడిందన్నా. అస్సలు కాదు, రన్నింగ్ ట్రైన్ లో నుంచి ఎవడో బలవంతంగా తోస్తే ఆ బాడీ బయటపడి తుక్కు తుక్కు అయ్యింది. హే రామారావు, బల్లే దొరికారా సామా. ఈసారి ఉళ్ళా నువ్వు తప్పించుకోవటం, నన్ను తికమక పెట్టంత తేలిక కాదు. ఉడుం పట్టు పట్టేస్తా. పాప చేసి పోదమ్మా. అరే నువ్వు కదలరా సామా, నేను ఎంక్వైరీ చేయాలి. రామారావు, ఇది నువ్వు ఇన్వాల్వ్ అయ్యే టైం కాదు. ఇప్పుడు మా ఇంట్లో ఎమోషన్స్ కంట్రోల్లో లేవు. అనవసరంగా నన్ను ఇరకాటంలో పెట్టాల్సిన అవసరం లేదు. నీకు ఉందిగా అవసరం ఉంది. అవును, అప్పుడు మనం మొదట్లో కలిసినప్పుడు ఏదో చెప్పావు, క్రిమినల్స్ నేరం చేసినప్పుడు దొరకటం కన్నా పోలీసులకి అవసరం ఉన్నప్పుడు దొరకటం ఎక్కువ. అదే మరి, ఇప్పుడు నువ్వు నాకు అవసరం. పాప స్టేషన్ పా. పైగా ఈ జనాలందరూ చూస్తున్నప్పుడు నిన్ను స్టేషన్ తీసుకెళ్ళడం నాకు ఇంకా అవసరం కాదు. వాటన్నిటికంటే ముందు నీకు నీ జాబ్ అవసరం. నువ్వు పుట్టింది ఒంగోలు రైల్వే ట్రాక్ పక్కన ఒక చిన్న గుడిసెలో. మీ తాత మీ నాన్నకిచ్చింది ఆ గుడిసె అర్డజన పందులు. మీ నాన్న నీకిచ్చింది ఒంటి నిండా దెబ్బలు, వీపు నిండా వాతలు. నీకు వచ్చిన జీతం అంతా దాచిపెట్టిన నీ ఆస్తి మొత్తం 9-10 లక్షలు ఉండాలి. కానీ ఈరోజు నీ ఆస్తి దాదాపు 3 కోట్లు. దానికి సంబంధించిన పత్రాలు, పాస్బుక్లు అన్ని డీటెయిల్డ్గా నా దగ్గర ఉన్నాయి. పైగా పిల్లలు లేని మీ దూరపు చుట్టం ఒక పోలీస్ ఆఫీసర్ చనిపోతే చిన్నప్పుడు నిన్ను దత్తత తీసుకున్నాడని ఫేక్ సర్టిఫికెట్ పెట్టి కంపాషనేట్ అపాయింట్మెంట్ కింద ఈ పోలీస్ జాబ్ కొట్టేశావు. ఒక్క రిజిస్టర్ పోస్ట్ పంపితే దాంతో నీ జాబ్ మటాష్. చేతి ఏందిరా, ఆ పోలీసు ఎంత బలంగా వచ్చినాడో అంతే భయంతో పోయినాడు. ఏం చెప్పి భయపెట్టినావురా? అసలు ఏం చేస్తున్నావు నువ్వు? అనంత వాళ్ళు ఈ మధ్య ఆస్తులు ఏమైనా కొన్నారా? ఎక్కువ డబ్బు వాళ్ళ చేతులు మారడం ఏమైనా చూసావా? నేనేం అడుగుతుంటాను, నువ్వేం అడుగుతుంటావు? రే తండ్రి అయ్యుండి, ఈ వయసు తండ్రితో అబద్ధం చెప్పకూడదు. నేనేం అబద్ధం అనలేదు నాయన. నేను ఎక్కువ బాధ పెట్టకూడదని నిజం దాచాను. కదా అల్లాల్సిన అవసరం ఏమీ లేదు. నా కళ్ళ ముందే పెరిగిన అనంతు అడ్డంటోడు కా. ఈ రెండింటిలో ఏదో ఒకటి అబద్ధం, కానీ నమ్మటానికి మనసు ఒప్పుకోవడం లేదు. పరాయ వాళ్ళు తప్పు చేస్తే ఒప్పుకోవటం, మన వాళ్ళు తప్పు చేస్తే ఒప్పుకోకపోవటం హిపోక్రసీ నాయన. నాయన నీకు దండం పెడతాను. నాకు నీ అంత పరిజ్ఞానం లేదు, కానీ మమ్మల్ని ఏమాత్రం నెమ్మదిగా బతకనీయాలని ఉన్నా ఆ మాలిని సమస్యని దయచేసి ఇక్కడితో వదిలేరా. రామారావు, మీ నాయన బొత్తిగా ఢీలా పడిపోయినాడ్రా. ఎక్కడ కూర్చుంటే ఆడే ఏదో ఆలోచనలోకి పోతుండాడు. ఆయన ఒక్కడే కాదు, ఈ పిచ్చి పిల్ల కూడా. నీకేమీ చెప్పలేక, చెప్పకుండా ఉండలేక అక్కడ అమ్మా నాన్నల దగ్గర ఏడుస్తా, ఏడకొచ్చి నవ్వుతూ తిరగలేక సతమతమైపోతా ఉండదు పాపం. నువ్వే ఏదొకటి చేసి మమ్మల్ని మామూలు మనుషుల్ని చెయ్యాలరా. లక్ష్మి, సమస్య తేలిగ్గా ఉన్నప్పుడు నెత్తిని పెట్టుకోవటం, అది కొంచెం పెద్దదైనప్పుడు వదిలేయటం నాకు చేత కాదు.
పోతా పోతా అనంత ఎన్నో ప్రశ్నలు వదిలిపెట్టిపోయినాడు. వాటన్నిటికీ సమాధానం వెతకలుగా మహాలక్ష్మి. నేను మాట్లాడతాను, నువ్వు వెళ్ళు. నందిని,